మాట్లాడతామా, మాట్లాడనిస్తామా? మీరు మీరు పలకాల. మాట్లాడతామా, మాట్లాడనిస్తామా? మాట్లాడతాం. యాకోబు ఏమంటాడో చూడండి. యాకోబు రాసిన పత్రిక 1:19 చూడమ్మా. యాకోబు జాగ్రత్తగా, మరే ఒకే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చదివితే నేను చదవనిస్తా. నాకు ఆర్డర్ తప్పిందంటే ఇంకా నేను చదవని, అది నా దగ్గర ఉన్నది కరెక్ట్గా. ఒకళ్ళ తర్వాత బ్రదర్ సిస్టర్ అట్లయితే బాగుంటుంది. చూడండి, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు ఎరగనోళ్ళు కాదు గనక ప్రతి మనుష్యుడు అసలు వినడానికి ఏం కావాలి, వేగిరపడ్డామంటే త్వరపడాలి, తొందరపడాలి, వినడానికి తొందరపడాలి. అసలు మన దగ్గర ఉన్నదేంది? మాట్లాడడానికి ఏం చేయాలా? నిదానించాలా? ఒక మనిషి తెలివిగలడా కాదా అని ప్రాథమికంగా ఒక్క విషయాన్ని బట్టి చెప్పేస్తాం. మనిషి ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా గమనించి నిదానంగా మాట్లాడితే ఇతని జ్ఞాని అయి ఉండొచ్చు అంటారు. ఎప్పుడు? ఎదుటి మనిషి ఏం మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు కొంచెం గనక జాగ్రత్త వహించగలిగితే, యేసుక్రీస్తు వారు చెప్పిన సూత్రాన్ని మనం పాటించగలిగితే, మనకు కొన్ని విషయాలు ఊరికనే అర్థమయ్యి అవగాహనలోనికి వచ్చే అవకాశం ఉంది అనే విషయం మనం చూస్తాం. రండి, 12 మత్తయి సువార్త, మత్తయి సువార్త 12:34 నేను చదువుతాను. మత్తయి సువార్త 12:30, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగు మంచి మాటలు పలుకగల. అమ్మా చెప్పండి, ఇప్పుడు సంతానములు ఎన్ని రకములు, అవి ఏవి? నిద్ర ఎన్ని రకములు, అవి ఏవి? దీనికి జవాబు తొందరగా చెప్పచ్చు కదా. కూర్చొని నిద్రపోగలరు చెప్పండి, పండుకొని నిద్రపోగలం, ఇవన్నీ ఉన్నాయి కదా. నాకు కూర్చొని నిద్రపోయేవాళ్ళంటే బాగా ఇష్టం. సరే, ఏమన్నా కానీ లేదు. ఇక్కడ మనం చూసింది ఏంటంటే, దేవుని వాక్యంలో చూడండి ఏం చెప్తున్నాడో. దేవుని వాక్యంలో సర్ప సంతానమా అంటే మాటలలో రెండు సంతానాలు వేరైతాయి, రెండు సంతానాలను కనిపెట్టొచ్చు. ఒకటి సర్ప సంతానం, రెండు దైవ సంతానం. దేన్ని బట్టి కనిపెట్టొచ్చు? మాట. ఇక మీరు టెస్ట్ ట్యూబుల్లో పరీక్షించాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది వాక్యం, దేవుడు యేసు ప్రభు చెప్పిన మాటలు. సర్ప సంతానమా, తర్వాత ఆయన ఏమన్నాడు, మీరు చెడ్డవారయ్యుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు. అంటే మనకు రెండు సంతానాలు ఉన్నాయి, ఒకటి సర్ప సంతానం, రెండు దైవ సంతానం. దైవ సంతానం పలికే మాటలు వేరు, పలకండి గట్టిగా పలకండి ఏం కాదు, సర్ప సంతానం పలికే మాటలు. మీరు మాటల్లో రెండు రకాలు ఉన్నాయి, ఇక మధ్యస్థం లేదు. ఏ మాటలను విభజించాల్సి వచ్చినప్పుడు, వ్యక్తి మాట్లాడే మాటలను విభజించాల్సి వచ్చినప్పుడు మీరు గమనించాలా, సర్ప సంతానమా చెడ్డవారయ్యుండి మంచి మాటలను మీరు ఎలాగో పలుకగలరు. కనుక
మంచి మాటలు అనేవి దైవ సంతానము నుండి వస్తాయి, చెడ్డ మాటలు అనేవి సర్ప సంతానము నుండి వస్తాయి. కనుక మీరు మాదిరి వాళ్ళయ్యా. ఓ యవనస్తుడా తిమోతి, నీవు మాదిరిగా ఉండు. పెద్దవాళ్లకు చెప్పడంలే మాదిరిగా ఉండమని, మాదిరిగా ఉండమని చిన్నవాళ్లకు చెప్తున్నాడు అంటే పెద్దవాళ్ళు ఇంకా చిన్నవాళ్లకు యవనస్తులకు ఎంత మాదిరిగా ఉండాలి అనేది రుజువుపరుస్తున్నాడు భక్త పౌలు. చెడ్డవారు అనే పలుకు, ఆ తర్వాత సర్ప సంతానమా మంచి మాటలు మీ నోట ఎట్లా వస్తాయి? రావు. నువ్వే సంతానం, దైవ సంతానం అని చెప్పుకుంటూ మాటల్లో సర్ప సంతానంగా ఉన్నావా, లేదా దైవ సంతానంగా మంచి మాటలే పలుకుతున్నావా? బల్లను సమీపించడానికి పూర్వం నువ్వెవరు? కనుక ఇవన్నీ ఆలోచన లేకుండా బల్ల దగ్గరికి రాకూడదు. దేవుని వాక్యంలో మనం చూసాం యేసుక్రీస్తు వారు 12వ అధ్యాయంలో అంటాడు, రండి 34వ వచనం హృదయము నిండియుండు దానిని బట్టి నోరు. అంటే మొట్టమొదట ఎక్కడ జడింది? హృదయం జడింది. హృదయం చెడిన తర్వాత ఏం జరుగుతుంది? మాటలు కాదమ్మా, నోరు జడుతుంది. మొట్టమొదట నేనంటాను నాకు నోరే చెడింది అనబాకు. నోరు చెడడానికి ముందు ఏం జడింది? హృదయం జడింది. కొన్ని తడవలు ఆలాదించే మనమే, బలలో పాలు పొందే మనమే. ఇంటి దగ్గర బూతుల పంచాంగాలు ఇప్పుతుంటారు, మామూలుగా విప్పరు, కోపం వస్తే మళ్ళా ఇంగ్లీష్లో మాట్లాడతారు వాళ్ళు, ఇంగ్లీష్లో తిడతారు, ఇంకా కోపం వస్తే హిందీమే. ఏందరా బాబు, ఏంది నాయన, అసలు ఎవరయ్యా నువ్వు? ఎవరనుకున్నావు నువ్వు? ఎవరి తాలూకు అనుకున్నావు? ఏంది నీ హృదయం ఏంది? నీ హృదయ పటం ఏంటి? నీ నోరేంటి? పిల్లలు వింటున్నారన్న గ్రహింపు ఉందా? యవనస్తులు వింటున్నారన్న గ్రహింపు ఉందా? లోకస్తులు వింటున్నారన్న గ్రహింపు ఉందా? చుట్టుప్రక్కల విన్న వారందరూ అసహించుకుంటున్నారన్న గ్రహింపు ఉందా మనకి? మాట జాగ్రత్త, కాలు జారితే చెప్పండి, చెప్పండి ఏం బలకరో. మా వాళ్ళు బరకలే, తక్కువ బలికేది, మీరన్నా బలకండి. కాలు జారితే తీసుకోవచ్చు కానీ మాట గినక జారినవా? ఇంకా తీసుకునేది లేదు, అయిపోయింది చరిత్ర. మాట జారినవా, అయిపోయింది, ఇక తీసుకునేది ఏం లేదు. ఇంకా క్షమాపణ చెప్పడమే తరువాయి. ఏదన్నా దిద్దుకోదలుచుకుంటే అయ్యా క్షమించవలసిందిగా ప్రాధేయపడి వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను, మన్నించవలసిందిగా ప్రాధేయపడి అడుగుతున్నాను అనాల్సిందే తప్ప ఇంకా వేరే ఏం లేదు. మాట జారకూడదు. మనం వెనక ముందు అన్నీ ఆలోచన చేసుకో. సర్ప సంతానమా అనే మాట భయంకరమైన మాట, మామూలు మాట కాదు అది. సర్ప సంతానమా, వాడెక్కడ ఉండబోతున్నాడు? అగ్నిగుండంలో ఉండబోతున్నాడు. సర్పమే అగ్నిగుండంలో ఉంటే సర్ప సంతానమా, నీ స్థితి నీ గతి అదే.